గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుండి సావిత్రి గారు పంపించారు. సంతానం లేని వారు అంత్యకాలంలో చేయవలసిన కర్మలు ఏంటి అని అడుగుతున్నారు. చాలా అత్యద్భుతమైన ప్రశ్నలు ఈసారి అడిగారు. అంటే అర్థం చేసుకునేవాడు ఈ ప్రశ్నల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఈ ధర్మ సందేహాలని అసలు ప్రత్యేకంగా యూట్యూబ్లో లాంటి వాటిలో పెడితే కొన్ని 10 కాలాల పాటు ఉంటాయన్నమాట. సంతానం లేకపోవటం, అందులో పుత్ర సంతానం లేకపోతే గతులు లేవని చాలామంది గజగజలాడుతున్నారు. వాళ్ళకి చాలా సులభోపాయం, అసలు పిల్లలు లేనివాడే చాలా తొందరగా మోక్షం పొందుతాడు. ఎలాగా అంటే భాగవతాన్ని సప్తాహ దీక్షతో తన పేరు మీదుగా పారాయణ చేయించుకుంటే, సాధారణంగా ఈ పారాయణ సొంత ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ, తీర్థయాత్రలో అయితే ఇంకా బాగా, ముఖ్యంగా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. ఇవి మనకి శాస్త్రాల్లో చెప్పారు 7 మోక్షపురాలు పురాణాల్లో. అయోధ్యలో కానీ, మధురలో కానీ, లేదా హరిద్వారం, మాయా అంటే హరిద్వారం అన్నమాట, కాశీలో కానీ, కంచిలో కానీ, అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని అని కూడా పిలుస్తాం దాన్ని, ద్వారకా నగరం, ఈ 7 నగరాల్లో ఎక్కడైనా చేయించుకుంటే ఇంకా మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నియమం, మేము కూడా ఎంతోమందిని భక్తులు తీసుకెళ్ళి తీర్థయాత్రలకు చేయిస్తూ ఉంటాం కాబట్టి కొన్ని 100 మంది భక్తులు వస్తారు కాబట్టి తెలుస్తుంది. 5 కలశాలు స్థాపించాలి. 5ంటిని 5 చేత పెట్టించి మహానుభావులైన 5 పండితులు కానీ, శక్తి ఉంటే లేదా 3 చేత కానీ పారాయణ చేయించాలి. మొత్తం 18,000 శ్లోకాలు భాగవతం 7 రోజుల్లో పారాయణ చేయాలి. అలా పారాయణ చేస్తూ పక్కన పురాణం కూడా చెబుతారు గురువులు, అది వినాలి. ఇలా విని 7వ రోజు ఈ పారాయణ ఫలితం తనకి ధార పోయించుకోవాలి. చేతులు నీళ్లు పోసేవాళ్ళు ఏమంటారు, ఈ 7 రోజుల పారాయణ ఫలితం, ప్రవచన ఫలితం నీకు ఇస్తున్నాం, దీనివల్ల నువ్వు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా శాశ్వతంగా మోక్షం పొందుదువుగాక అని మంత్రం చెబుతారు. దాంతో ఇక వీడికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ భాగవతం కాకపోతే దేవీ భాగవతం 9 రోజుల్లో పారాయణ చేయించుకుంటే వారికి కూడా పునర్జన్మ ఉండదు. కాబట్టి పిల్లలు లేకపోయినా, ఒకవేళ ఏ కారణం చేతనైనా పిల్లలు మధ్యలోనే చచ్చిపోయినా, అలాంటి వాళ్ళు దురదృష్టవంతులు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తాం, కొడుకు పుట్టాడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు కర్మకాండ ఎవరు చేస్తారు వారికి, లేదా సన్యాసం పుచ్చుకున్న వారికి, వీరందరికీ ఈ జన్మలోనే మోక్షం పొందడానికి, ఇక భవిష్యత్తులో ఎవరూ పిండ ప్రదానం చెయ్యని అవసరం లేకుండా ఉండడానికి శ్రీమద్భాగవత సప్తాహ పారాయణం లేదా దేవీ భాగవత నవాహ పారాయణమే సరి అయిన మార్గం. అది తెలియకపోతే ప్రణవపీఠానికి ఉత్తరం రాశారనుకోండి, మేమే వాళ్ళకి వివరాలు చెప్తాం, హాయిగా ఆ విధానం తెలుసుకుని ఆ వివరాల ప్రకారంగా చేయించుకుంటే ఇక వారికి హాయిగా సుఖంగా పునర్జన్మ లేకుండా అయిపోతుంది.